లో ఇంకొక పెద్ద అపవాదం అనిపిస్తుంటుంది. టార్గెట్ రీచ్ అవ్వడానికి ఇన్స్పెక్టర్ల మీద బరువు టార్గెట్ ఇస్తూ ఇటువంటి ఏ కేసులు అవచ్చు, ట్రాప్ కేసులు చేయమని టార్గెట్ ఇచ్చి వాళ్ళని ఆ ప్రజల్లో చిన్న చిన్న కేసులు కూడా చేస్తారనేది వాస్తవం. అంటే టార్గెట్ అనేది ఎక్కడైనా ఉంటుందండి, లేకపోతే గవర్నమెంట్ సర్వెంట్స్ పనిచేయాలంటే చేయొచ్చు చేయకపో, చేసేవాళ్ళు ఎప్పుడైనా చేస్తారు, వాళ్ళ గురించి అక్కర్లేదు. చేయకపోతే దేనికోసం ఉన్నట్టు? సో అంటే జనరల్గా ఏసీబీలో ఏంటంటే ఇంక్వైరీస్ చేస్తూ ఉండాలి. వాళ్ళు ఒకటి కేసులు చేయడం ఒకటే కాదు, యాక్చువల్గా ఎవరెవరికి డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ ఉన్నాయి అది ఎవ్రీడే ప్రాసెస్. అది వాళ్ళు ఆ ఇంక్వైరీలు చేస్తూ 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 ఎవరైనా ఒక చోట వాళ్ళకి ఆ సోర్స్ రిపోర్ట్ అంటారు, సోర్స్ రిపోర్ట్స్ కలెక్ట్ చేసి వీళ్ళకి ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నట్టుగా అనుమానంగా ఉంది అని. అంటే సడన్గా వాళ్ళ మీద చేయడం కాదు, వీళ్ళు ఎవ్రీడే అది చేస్తుండాలి. అందరి మీద కూడా విజిలెన్స్, అది విజిలెన్స్ డిపార్ట్మెంట్ యాక్చువల్గా అది ఒక రకంగా. అది చేయడంలో చేయట్లేదు అనుకోండి, మీరు అది కరెక్ట్గా చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో ఇన్న సోర్స్ రిపోర్ట్స్ ఇవ్వండి మీ ఏరియాలో అని. కానీ కొంతమంది ఆఫీసర్ల మీద పడక కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు, కేసులు పెట్టిస్తుంటారు. అంత మాత్రం చేత ప్రూవ్ చేయలేం కదండి. సపోజ్ పడక ఎవరైనా కేసు ఇవ్వచ్చు, ఇస్తే అంత ఈజీగా ఉండదు. డిస్ప్రపోర్షనేట్ అసెట్స్లో వెనక చాలా ప్రొసీజర్ ఉంటుందండి ఏసీబీలో, అవన్నీ నేను మీకు చెప్పలేను కానీ చాలా ప్రొసీజర్ ఉంటుంది. అలా ఆఫీసర్ కూడా ఎవరి మీద కోపం వస్తే గబుకొని కేసు పెట్టేటట్టుగా ఏ కేసు ఉండదు. ముందు ఒక ఏసీబీలో ఒక కేసు వచ్చింది, ఒక కంప్లైంట్ వచ్చింది అనుకోండి, గవర్నమెంట్ ఆఫీసర్ మీద డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు, అతను ఇచ్చిన కంప్లైంట్ని వెంటనే బేస్ చేసుకుని మీరు కేసు రిజిస్టర్ చేస్తారా, లేదా అతను ట్రాక్ రికార్డ్ చూసిన తర్వాత వెళ్తారా? రికార్డ్ చూసి తర్వాత ఈ డిమాండ్ కూడా కరెక్ట్ అవునా కాదా చేస్తున్నాడని ఇతను ఒక కంప్లైనెంట్ వచ్చాడు, మనకు ఒక ఎలిగేషన్ చెప్తున్నాడు, దాన్ని తప్పనిసరిగా వెరిఫై చేస్తారండి. ఇమీడియట్గా అస్సలు చేయరు దాన్ని, దే టేక్ లాట్ ఆఫ్ టైమ్ ఆల్సో. ఒక్కోసారి 15 డేస్, 1 మంత్, 3 మంత్స్ కూడా అవుతుంది. ఎందుకంటే ఇతను చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అవునా కాదా అని చాలా కేర్ తీసుకుంటారు ఏసీబీలో ఆ విషయంలో మాత్రం. అంటే టెలిఫోన్స్ ద్వారా వీటితో మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడేది వినడం, కరెక్ట్ అవునా, కరెక్ట్గా నిజంగా డిమాండ్ ఉంది అంటేనే ట్రాప్ చేస్తారు, లేకపోతే చేయరు. అంటే నిజంగా డిమాండ్ అనేది మీ టెక్నికల్ దీంట్లో ప్రూవ్ అయినా అతను గత ట్రాక్ బాగుంది కాబట్టి ఒకసారి ఎగ్జామ్షన్ ఇద్దామనే ఆలోచన ఉంటుంది, లేదా ఉండదండి. ఎందుకంటే ట్రాక్ వేరు, అది మనకు సంబంధం లేదు. ఇప్పుడు డిమాండ్ చేసి ఉండొచ్చు, మనకి మిగతావన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయనుకోండి. అంటే ఇప్పుడు ఒక 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 కంప్లైంట్తో వచ్చాడు, నాది ఒక అఫీషియల్ ఫేవర్ అతని దగ్గర చేయాలి, అతను నాకు చేయాలి, దట్ ఈస్ పెండింగ్ విత్ దట్ పర్టికులర్ ఆఫీసర్ అండ్ అతనే చేయాలి, చేయకపోతే ఫైల్ మూవ్ అవ్వదు, సో నేను సఫర్ అవుతాను, దిస్ ఈజ్ ద సిచ్యువేషన్, దిస్ ఈజ్ వన్ థింగ్ అండ్ దట్ ఈస్ ద రీజన్ వై టు డిస్పోజ్ ఆఫ్ దట్ అఫీషియల్ ఫేవర్ ఆర్ ఫైల్ హీఈస్ డిమాండింగ్ దిస్ మచ్ ఆఫ్ అమౌంట్ అండ్ బ్రైబ్. ఇవి రెండే కదా ఫుల్ఫిల్ అవ్వాల్సింది. ఈ రెండింటికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, అది కరెక్ట్ అవునా కాదా అని తెలుసుకోవడానికి. అది కనుక వచ్చేసింది అనుకోండి కరెక్టే అని విత్ ప్రూఫ్ తెలిసిపోతుంది అవునా కాదా. ఆ టెస్ట్లో అతను విత్స్టాండ్ అయ్యాడు అనుకోండి, డిమాండ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది తెలిసింది అనుకోండి, చేయరు. అంటే ఏసీబీలో ఒకటి చాలా ఫస్ట్ జాయిన్ అవ్వగానే ఒక కేసు ఉంది కదండి, ఒక ఇష్యూ చెప్తారు, ఫిష్ కరప్షన్, గోట్ కరప్షన్, బఫెలా కరప్షన్. ఇప్పుడు మీరు చెప్పిన కంప్లైంట్ వచ్చింది అనుకోండి, అది ఫిష్ కరప్షన్ అయితే ఎగ్జెంప్షన్ ఇస్తారా, లేదా ఏదైనా కూడా ఆటోమేటిక్గా అది గోట్ కరప్షన్ అయినా ఫిష్ కరప్షన్ అయినా ఆటోమేటిక్గా అయితే జరగదండి. అది మాత్రం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, మీరు రాసి పెట్టుకోండి. దానికి చాలా గ్రౌండ్ వర్క్ చేసుకుని ఫిష్ కరప్షన్ కంప్లైంట్ వచ్చిన యాక్సెప్ట్ చేస్తారా మీరు? యాక్సెప్ట్ చేయడం కాదు, యాక్సెప్ట్ చేయడానికి కూడా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, అవన్నీ ఫుల్ఫిల్ అయితేనే యాక్సెప్ట్ చేయడం అంతే. అంతేగా ఫిష్, గోటు, బఫెలో అనేది ఉండదు అక్కడ, అట్లా ఏమి ఉండదు, అవన్నింటికి ప్రొసీజర్, అది అవన్నీ మిస్ నార్మల్స్ అండి. బయట ఏదో చేస్తే అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే ఒక ఒక డాక్యుమెంట్ కలెక్ట్ చేసిన, ఒక అక్యూజ్ని అరెస్ట్ చేసిన, స్పాట్ విజిట్ చేసిన, ఒకరికి ఒక నోటీస్ ఇచ్చిన, ఒక ప్రాపర్టీ సీజ్ చేసిన, ఎవ్రీథింగ్ షుడ్ బి సపోర్టెడ్ బై ఎ ప్రొవిజన్ ఆఫ్ లా. పోలీస్ ఆఫీసర్ కానీ, కోర్టులో ప్రాసిక్యూటర్ కానీ, ఈవెన్ కోర్టు కానీ ఒక డాక్యుమెంట్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అదే. సో అట్లాగా దాని మూలంగా ఏది కూడా అవుట్ ఆఫ్ ద వేల్డ్ మనమే చేయాలి. కోర్టు ఆర్డర్స్ ప్రకారం వెళ్తుంటుంది లా, లీగల్గా లీగల్ ప్రొవిజన్స్తోనే మేము. సపోజ్ మీకు ఇప్పుడు ఒక నోటీస్ ఇవ్వాలండి, ఎవరైనా అక్యూజ్డ్ కానీ ఎవరికో ఇవ్వాలి, పైన సెక్షన్ మెన్షన్ చేస్తారు తప్పనిసరిగా, సో అండ్ సో సెక్షన్ 160 CRPC,
సో కింద దాని మ్యాటర్ రాస్తారు, మీరు ఎప్పుడు రావాలి, ఎక్కడ రావాలి, ఎందుకు రావాలి, మీరు క్రైమ్లో ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అట్లా అనమాట. సో అట్లా ప్రతిదీ కూడా మేము లా ప్రకారమే చేయాలి, కానీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్.